గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ఎల్డిసి ఎగ్జామ్ సిరీస్ ఇన్ ద ప్రీవియస్ వీడియో వి హ్యావ్ డిస్కస్డ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ క్వశ్చన్ టుడే ఇన్ దిస్ వీడియో విఆర్ గోయింగ్ టు డిస్కస్ అనదర్ టెన్ క్వశ్చన్స్ కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ ద గాడ్ షల్ ఇండికేట్ ద కంప్లీట్ అరైవల్ ఆఫ్ ద ట్రైన్ వేర్ ఇస్ నాట్ ప్రొవైడెడ్ ఫర్ ఎ స్టాపింగ్ ట్రైన్ వెన్ వాకి టాకీ ఈస్ వర్కింగ్ బై గాడ్ అనే అతను ట్రైన్ కంప్లీట్గా వచ్చింది అని ఏ విధంగా ఇండికేట్ చేస్తారు ఎక్కడైతే మనకి బీపీఎస్సీ ప్రొవైడ్ అవ్వలేదో ప్రొవిజన్ లేదో మరియు అతని దగ్గర వాకిటాకీ ఉంది అది వర్క్ చేస్తున్నప్పుడు ఏ విధంగా ఇంటి ఇండికేషన్ ఇస్తారో ఒకసారి చూద్దాం ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు చూడండి వేవింగ్ ఆఫ్ హ్యాండ్ ఆర్ వైట్ లైట్ రైటింగ్ పిఎన్ ఇన్ ట్రైన్ ఇంటాక్ట్ రిజిస్టర్ ఇష్యూయింగ్ పిఎన్ ఆన్ వాకిటాకీ టాకింగ్ ఆన్ వాకి టాకీ టు ఎస్ఎంఎస్ టు ఎస్ఎం స్టేషన్ మాస్టర్కి సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఇష్యూయింగ్ ఏ పిఎన్ ఆన్ వాకీ టాకీ వాకీ టాకీ ద్వారా స్టేషన్ మాస్టర్కి తను ఒక తన దగ్గర ఉన్న ఒక ప్రైవేట్ నెంబర్ని ఇష్యూ చేస్తారు ఇది కరెక్ట్ ఆన్సర్ ఎందుకంటే వాకీ టాకీ వర్క్ చేస్తుంది కాబట్టి ఒక వాక్ ఒకవేళ వాకీ టాకీ వర్క్ చేయకపోతే అతను ఆ పిఎన్ అనేది ట్రైన్ ఇంటాక్ట్ రిజిస్టర్లో రాసి వాకి టాకీ వర్క్ చేస్తుంది కాబట్టి వాకీ టాకీలో ఇన్ఫామ్ చేసేస్తారు కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ క్వశ్చన్ ద గాడ్ షల్ ఇష్యూ ఎ ప్రైవేట్ నెంబర్ టు ద స్టేషన్ మాస్టర్ ఎట్ స్టేషన్స్ నాట్ ప్రొవైడెడ్ విత్ బీపీఎస్సీ ఫర్ ఎ స్టాపింగ్ ట్రైన్ ఆఫ్టర్ ఎన్ష్యూరింగ్ డాష్ సో గాడ్ అనేది సేమ్ క్వశ్చన్ అండి ఇది స్టేషన్ మాస్టర్కి ప్రైవేట్ నెంబర్ ఎప్పుడు ఎక్స్చేంజ్ చేస్తారు ఎక్కడైతే బీపీఎస్సీ బీపీఎస్సి అంటే బ్లాక్ ప్రూవింగ్ యాక్జల్ కౌంటర్స్ ఎక్కడైతే ప్రొవిజన్ లేదో అక్కడ ఏం ఇన్షూర్ చేసుకొని ప్రైవేట్ నెంబర్ ఇస్తారు అన్నది ఈ క్వశ్చన్ అడిగింది ట్రైన్ కమ్స్ టు ఏ స్టాప్ ఎట్ ద స్టేషన్ ట్రైన్ క్లియర్ ద బ్లాక్ సెక్షన్ ట్రైన్ రన్ త్రూ స్టేషన్స్ ట్రైన్ అరైవ్ కంప్లీట్లీ అండ్ స్టాండింగ్ విత్ ఇన్ ద ఫౌలింగ్ మార్క్ సో ఇచ్చిన క్వశ్చన్లో ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఎందుకంటే ట్రైన్ అనేది కంప్లీట్గా లోపలికి వచ్చింది మరియు అది విత్ ఇన్ ఫౌలింగ్ మార్క్లో ఉంది అని మనం నిర్ధారించుకున్న తర్వాత గార్డెన్ అతను స్టేషన్ మాస్టర్కి వాకి టాకీ ద్వారా ప్రైవేట్ నెంబర్ ఎక్స్చేంజ్ ఇస్తారు ఒకవేళ వాకిటాకీ పని చేయకపోతే ట్రైన్ ఇంటాక్ట్ రిజిస్టర్లో మెన్షన్ చేస్తారు పిఎన్ని నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ ద ట్రైన్ ఇంటాక్ట్ రిజిస్టర్ ఈజ్ ఇన్ ద ఫామ్ నెంబర్ టీ ఫోర్టీన్ టెన్ టీ ఫోర్టీన్ టెన్ అనేది ట్రైన్ ఇంటాక్ట్ రిజిస్టర్ యొక్క ఫామ్ నెంబర్ సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ ఒకసారి చూడండి వెన్ వాకీ టాక్ ఈస్ నాట్ వర్కింగ్ ద గాడ్ షెల్ ఇండికేట్ ద కంప్లీట్ అరైవల్ ఫర్ స్టాపింగ్ ట్రైన్ వేర్ బీపీఎస్ఈస్ నాట్ ప్రొవైడ్ నాట్ అవైలబుల్ బై సో ప్రీవియస్గా మనం టూ క్వశ్చన్స్ చూసాము దట్ క్వశ్చన్ ఇండికేట్ ద వాకి టాక్ ఈజ్ వర్కింగ్ సో వాకీ టాకీ వర్క్ చేస్తున్నప్పుడు వాకీ టాకీలో ప్రైవేట్ నెంబర్ అనేది ఇస్తారు గాడ్ గారు ఒకటేళ వాకీ టాకీ వర్క్ చేయకపోతే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న ట్రైన్ ఇంటాక్ట్ రిజిస్టర్లో అతను రాస్తారు ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి చూద్దాం వేవింగ్ ఆఫ్ హ్యాండ్ వైట్ లైట్ కరెక్ట్ ఆన్సర్ కాదు అది తప్పు ఆప్షన్ బి రైటింగ్ పిఎన్ ఇన్ ట్రైన్ ఇంటాక్ట్ రిజిస్టర్ ఇది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పర్సనలీ కమింగ్ టు ఎస్ఎం ఆఫీస్ అండ్ గివింగ్ పిఎన్ సో పిఎ ఎస్ఎం ఆఫీస్ కాడికి వచ్చి ప్రైవేట్ నెంబర్ ఇవ్వటము లేదా టాకింగ్ ఆన్ సియూజి ఫోన్ టు స్టేషన్ మాస్టర్ ఇది రాంగ్ అంటే రైటింగ్ పిఎన్ ఇన్ ట్రైన్ ఇంటాక్ట్ రిజిస్టర్ ట్రైన్ ఇంటాక్ట్ రిజిస్టర్లో పిఎన్ని రాయటం అనేది కరెక్ట్ ఆన్సర్ అతను ఎస్ఎం ఆఫీస్ కాడికి రావాల్సిన అవసరం లేదు ఒక పాయింట్స్మెన్ ద్వారా ట్రైన్ ఇంటాక్ట్ రిజిస్టర్ని బ్రేక్ వెన్ దగ్గరికి పంపిస్తారు అక్కడ అతను మెన్షన్ చేస్తారు ప్రైవేట్ నెంబర్ని ఆ ట్రైన్ ఇంటాక్ట్ రిజిస్టర్ యొక్క ఫామ్ నెంబర్ బాగా గుర్తుపెట్టుకోండి ఫోర్టీన్ వన్ జీరో ఫోర్టీన్ టెన్ టీ ఫోర్టీన్ వన్ జీరో క్వశ్చన్ నెంబర్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ లిస్ట్ ఆఫ్ స్టేషన్స్ నెంబర్ ఆఫ్ రిసెప్షన్ లైన్స్ ఎట్ దీ స్టేషన్స్ విచ్ రిక్వైర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రైవేట్ నెంబర్ బై ద గాడ్ టు ఎన్ష్యూర్ కంప్లీట్ అరైవల్ విత్ ప్రొవిజన్ ఆఫ్ బీపీఎస్సి షల్ బీ సర్కులేటెడ్ త్రూ డాష్ సో కొన్ని లిస్ట్ ఆఫ్ స్టేషన్స్ని సర్కులేట్ చేస్తారండి దేని ద్వారా సర్కులేట్ చేస్తారని అడుగుతున్నారు ఆ లిస్ట్ ఆఫ్ స్టేషన్స్లో ఏమేమి మెన్షన్ చేస్తుంటారంటే నంబర్ ఆఫ్ రిసెప్షన్ లైన్స్ ఎట్ ది స్టేషన్స్ నెక్స్ట్ విచ్ రిక్వైర్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రైవేట్ నెంబర్ బై ద గాడ్ టు ఎన్ష్యూర్ కంప్లీట్ అరైవల్ విత్ ప్రొవిజన్ ఆఫ్ ద బీపీఎసీ బీపీఏసి ఉన్న చోట కూడా ఏ ప్రైవేట్ నెంబర్ ఎక్స్చేంజ్ చేయాలి గాడ్ అనే కొన్ని కొన్ని లైన్స్లోకి రిసీవ్ చేసుకునేటప్పుడు ఆ విధంగా చేయాలి అనేసి కొన్ని స్టేషన్స్ ఉంటాయి ఆ స్టేషన్స్ని వీటి ద్వారా సర్కులేట్ చేస్తారు అని ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు సో ఇక్కడ ఒక్కసారి ఆప్షన్స్ చూడండి సైన్ ఆన్ రిజిస్టర్ నెక్స్ట్ ఎల్లా ట్రిప్ రిజిస్టర్ నెక్స్ట్ ఆర్డర్ రిజిస్టర్ డి ఆప్షన్ డి వచ్చేసి ఎస్ఓబి స్టాండర్డ్ ఆర్డర్ బుక్ సో ఇక్కడ మనకి ఎస్ఓబి ద్వారా మనకి సర్కులేషన్స్ చేస్తారు అటువంటి స్టేషన్స్ యొక్క లిస్ట్ని నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ యాజ్ అండ్ వెన్ దెర్ ఈజ్ అ చేంజ్ ఆఫ్ ట్రాక్షన్ ద లోకో పైలట్ అండ్ గాడ్ షుడ్ డాష్ సో ట్రాక్షన్లో చేంజ్ ఉన్నప్పుడు లోకో పైలట్ గార్డు ఏం చేయాలి అని అడుగుతున్నారు ఇక్కడ క్వశ్చన్ సో ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూడండి రిలీజ్ ద ఫార్మేషన్ కండక్ట్ జిఎల్పి చెక్ కండక్ట్ బ్రేక్ కంటిన్యూటీ టెస్ట్ అండ్ కండక్ట్ బ్రేక్ కంటిన్యూటీ టెస్ట్ రిలీజ్ ద ఫార్మేషన్స్ సో ఇక్కడ మనకి ఎక్కడైతే ట్రాక్షన్ చేంజ్ అంటే లోకో చేంజ్ చేయటం అండి సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలంటే లోకో చేంజ్ చేసిన ప్రతిసారి అతను కండక్ట్ బ్రేక్ కంటిన్యూటీ టెస్ట్ చేయాలి మరియు ఫార్మేషన్లో ఉన్నది అన్నీ రిలీజ్ చేయాలి ఫార్మేషన్ మొత్తాన్ని హ్యాండ్ బ్రేక్స్ రిలీజ్ చేయాలి కండక్ట్ బ్రేక్ కంటిన్యూటీ టెస్ట్ ప్లస్ రిలీజ్ ద ఫార్మేషన్ ఈ రెండూ చేయాలి సో అందువల్ల ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ చేంజ్ ఆఫ్ ట్రాక్షన్ సో మనకి డీజల్ టు లోకో కానీ లోకో టు డీజల్ కానీ లోకో టు లోకో మార్చినా కానీ ఒక లోకో చేంజ్ చేసినప్పుడు ఇవి చేయాలి బ్రేక్ కన్యూటీ చేయాలి మరియు ఫార్మేషన్ని రిలీజ్ చేయాలి సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ క్వశ్చన్ చూడండి ద విజల్ కోడ్ టు బి గివెన్ వైల్ అప్రోచింగ్ లెవెల్ క్రాసింగ్ గేట్ లెవెల్ క్రాసింగ్ గేట్ని అప్రోచ్ అవుతున్నప్పుడు ఎటువంటి విజల్ కోడ్ ఇవ్వాలి అంటే ఇంటర్మిటెంట్ లాంగ్ ఇంటర్మిటెంట్ షార్ట్ కంటిన్యూస్ లాంగ్ వన్ లాగ్ వన్ షార్ట్ సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఎప్పుడన్నా సరే వెన్ ఎవర్ ఎ ట్రైన్ అప్రోచింగ్ ఎ లెవెల్ క్రాసింగ్ గేట్ లోకో పైలట్ షుడ్ గివ్ ద ఇంటర్మిటెంట్ లాంగ్ ఇంటర్మిటెంట్ లాంగ్ సిగ్నల్ అనేది ఇవ్వాలి దట్ ఈజ్ ద విజల్ కోడ్ టు బి గివెన్ వెన్ ఎవర్ ద ట్రైన్ ఈజ్ అప్రోచింగ్ ద లెవెల్ క్రాసింగ్ గేట్ సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ డూరింగ్ డెన్స్ ఫాగ్ మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ ఎ ట్రైన్ అన్ ఆటోమేటిక్ బ్లాక్ సిస్టమ్ వెన్ ఇట్ ఈస్ షోయింగ్ సింగిల్ ఎల్లో షల్ బి ట్రీటెడ్ యాజ్ డాష్ సో సింగిల్ ఎల్లో చూపిస్తున్నప్పుడు మనకి ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూద్దాం రెస్ట్రిక్టెడ్ స్పీడ్ ఎట్ టు స్టాప్ ఎట్ నెక్స్ట్ స్టాప్ సిగ్నల్ ట్వంటీ ఫైవ్ కేఎంబేజ్ సిక్స్టీ కేఎంబేజ్ థర్టీ కేఎంబేచ్ ఇక్కడ అడిగిన క్వశ్చన్ బాగా అర్థం చేసుకొని ట్రై చేయండి డూరింగ్ డెన్స్ ఫాగ్ డెన్స్ ఫాగ్ ఉన్నప్పుడు మ్యాక్సిమమ్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఆన్ ఆటోమేటిక్ బ్లాక్ సిస్టమ్ ఆటోమేటిక్ బ్లాక్ సిస్టంలో ట్రైన్ యొక్క మ్యాక్సిమం స్పీడ్ ఎంత ఉండాలి ఎప్పుడు వెన్ ఇట్ ఈస్ షోయింగ్ సింగిల్ ఎల్లో సింగిల్ ఎల్లో ఉన్నప్పుడు స్పీడ్ ఏ విధంగా రెస్ట్రిక్ట్ చేయాలి అంటే రెస్ట్రిక్టెడ్ స్పీడ్ టు స్టాప్ ఎట్ ద నెక్స్ట్ స్టాప్ సిగ్నల్ నెక్స్ట్ స్టాప్ సిగ్నల్ కాడ ఆగేటందుకు సిద్ధంగా ఉండేటందుకు అటువంటి స్పీడ్లో ట్రైన్ అనేది వెళ్ళాలి సో ఇక్కడ ఆన్సర్ అనేది బి ఆప్షన్ కరెక్ట్ రెస్ట్రిక్టెడ్ స్పీడ్ స్పీడ్ టు స్టాప్ ఎద్ద నెక్స్ట్ స్టాప్ సిగ్నల్ కాడ ఆగేతందుకు సిద్ధంగా ఉండే స్పీడ్లో లోకో పైలట్ వెళ్ళాలి ఆటోమేటిక్ సెక్షన్లో వెన్ ఎవర్ ఏ ట్రైన్ పాసింగ్ ఏ సింగిల్ ఎల్లో లైట్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్త్ క్వశ్చన్ డూరింగ్ డెన్స్ ఫాగ్ మ్యాగ్జమ్ స్పీడ్ ఆఫ్ ఎ ట్రైన్ అండ్ ఆటోమేటిక్ బ్లాక్ సిస్టమ్ దాంట్ సిగ్నల్ షోయింగ్ టూ ఎల్లో లైట్స్ అంటే సేమ్ క్వశ్చన్ అండి ఇందాక కాషన్లో పాస్ అవుతున్నప్పుడు ఎట్లా ఉండాలి స్పీడ్ అన్నారు మ్యాక్సిమం స్పీడ్ ఇక్కడ అటెన్షన్లో అంటే టూ ఎల్లో లైట్స్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం స్పీడ్ డూరింగ్ డెన్స్ ఫాగు ఆటోమేటిక్ బ్లాక్ సిస్టంలో ఎలా ఉండాలి అని అడుగుతున్నారు ఇక్కడ అటెన్షన్లో థర్టీ కేఎంబేస్లో వెళ్ళవచ్చు సో ఇక్కడ క్వశ్చన్ ఆప్షన్స్ చూడండి ట్వంటీ ఫైవ్ కేఎంబేజ్ స్పీడ్ రెస్ట్రిక్టెడ్ స్పీడ్స్ టు స్టాప్ ఎట్ నెక్స్ట్ స్టాప్ సిగ్నల్ సిక్స్టీ కేఎంబేజ్ అండ్ థర్టీ కేఎంబేచ్ అటెన్షన్లో వెళ్ళే స్పీడ్ ఏంటంటే థర్టీ కేఎంబేజ్ స్పీడ్లో వెళ్ళవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ స్పీడోమీటర్ ఆఫ్ లోకో మో లోకో ఈస్ డిఫెక్టివ్ ఆన్ రన్ ఇన్ ద సెక్షన్ ఇట్ క్యాన్ బి వర్క్డ్ విత్ సో లోకో ట్రైన్లో వెళ్తూ ఉన్నాము వెళ్తూ ఉన్నప్పుడు ఆన్ రన్లో ఒక స్పీడో మీటర్ అనేది డిఫెక్టివ్ అయ్యింది అట్లాంటప్పుడు తన యొక్క ఏ విధంగా వర్క్ చేయాలి అంటే అప్ టు నెక్స్ట్ క్రూ చేంజింగ్ పాయింట్ విత్ టెన్ పర్సెంట్ రిడక్షన్ స్పీడ్ సో నెక్స్ట్ క్రూ చేంజింగ్ పాయింట్ వరకు టెన్ పర్సెంట్ ఎంత స్పీడ్ వెళ్తే వెళ్తున్నారో ఆ స్పీడ్లో టెన్ పర్సెంట్ రిడక్ష రిడ్యూస్ చేసుకొని మనం నెక్స్ట్ క్రూ చేంజింగ్ పాయింట్ వరకు బండిని తీసుకొని వెళ్ళాలి సో ఎప్పుడు అంటే లోకోలో స్పీడోమీటర్ డిఫెక్టివ్ ఉన్నప్పుడు ఈ రూల్ ఫాలో అవ్వాలి